వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆశపడని లేదంటే మనసులో అనుకోని వాళ్ళు ఎవరూ ఉండరు. హిందువుల్లో ఏ ఒక్కళ్ళు కూడా ఉండరు. కానీ దర్శనానుకున్న టైమింగ్సు, మనకు ఉండేటువంటి టైమింగ్సు, ఆర్థిక పరిస్థితులు వీటిరీత్యా వెనక ముందు ఆడుతూ ఉంటారు. టైం దొరకగానే లేదా ఆర్థిక పరిస్థితి చేతిలో ఉండగానే లేదా మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ వృద్ధులకి పెద్ద సమస్య. ఎందుకు? ఏడు కొండలు ఎక్కాల, బస్సులు ఎక్కాల, రైళ్ళు ఎక్కాల, విమానాలు కానీ ఏది పెడితే ఏదో ఒకటి ఎక్కి అక్కడికి చేరాలి. రెండవది, అక్కడ దర్శనానికి ఆ బారులు తీరినటువంటి లైన్లలో వాళ్ళ వల్ల కాదు. దీనికోసం వాళ్ళకి గతంలో ఆ గుడి బయట ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ప్లేస్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి వెళ్ళేందుకు, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, రమణాచారి గారు ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న సందర్భంలో చేసుకొచ్చారు. తర్వాత కూడా కొన్ని కొంతకాలం కంటిన్యూ అయింది. ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో ఏదైతే వైకుంఠం ఉందో అందులో నుంచి ఒక ప్లేస్ దగ్గర నుంచి అలౌ చేసేటువంటి ఏర్పాటు చేసుకొచ్చారు, ఎదురువైపు నుంచి ఆ క్యూ లైన్కి సంబంధించినటువంటి ప్లేస్లో. ఇప్పుడు తాజాగా కరోనా తర్వాత ఆగిపోయినటువంటి ఈ దర్శనాలని కొత్త విధంగా తయారు చేశారు. రెండు సమయాలని అలౌ చేస్తున్నారు వృద్ధుల కోసం, ఉదయం 10 తర్వాత సాయంత్రం 3. ఈ రెండు టైముల్లో ఫోటోతో పాటు వయసు నిర్ధారణ పత్రాలు తీసుకుని S1 కౌంటర్ దగ్గర చూపిస్తే ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పని లేకుండా సీట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అక్కడ సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడిపాలు కూడా ఉచితంగా ఇస్తారు. వాళ్ళకి 20 రూపాయలకి 2 లడ్డూ టోకెన్లు కూడా ఇస్తారు. తర్వాత 25 రూపాయలకు 1 లడ్డూ చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు. కౌంటర్ నుండి గుడికి, గుడి నుండి కౌంటర్కి బ్యాటరీ కార్లోనే ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళ దర్శనం కోసం మిగతా అన్ని క్యూలు నిలిపేసి ఎటువంటి ఒత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో దర్శనం పూర్తి చేసే విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇది చేసినందుకు అటు అధికార యంత్రాంగాన్ని, పాలకవర్గాన్ని అభినందించాలి. ఇంకా పాలకవర్గం ఏర్పాటు కాలేదనుకోండి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ఈవో గారు కానీ వీళ్ళందరూ చేసినటువంటి ఒక సిన్సియర్ ఎఫర్ట్ అని చెప్పాలి.